Namaskaram. Welcome back to our channel. Latest technology సహాయంతో లైఫ్ స్పాన్ పెంచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎంతటి మేజర్ సర్జరీ అయినా ప్రమాద స్థాయిని కంట్రోల్ చేసే స్టేజ్ లో నేడు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇలా ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రముఖ వైద్య నిపుణులు సూచిస్తున్న రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటి? ఏ దశలో రోబోటిక్ సర్జరీని సూచిస్తున్నారు? ఇది ఎంతవరకు సేఫ్? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 400కు పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో చీఫ్ రోబోటిక్ సర్జన్ అండ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉమాశంకర్ గారు మన ముందున్నారు. ఈ రోబోటిక్ సర్జరీ గురించి మరిన్ని వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ సర్జరీ అంటే మనం ఇప్పుడు చూస్తే గత 10-15 ఏళ్లలో వివిధ అంశాల్లో టెక్నాలజీ రోల్ అనేది చాలా పెరుగుతుంది. సో అలాగే సర్జరీలో టెక్నాలజీ రోల్కి వస్తే మనం ముఖ్యంగా ఫస్ట్ ఓపెన్ సర్జరీ ఉండేది, దాని నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనకు వచ్చిన సర్జరీ రోబోటిక్ సర్జరీ. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది సర్జరీలో టెక్నాలజికల్గా ఇప్పుడు ఉన్న వాటిలో బెస్ట్ టెక్నాలజీగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఇన్ జనరల్ రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీకి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటి? రోబోటిక్ సర్జరీకి జనరల్ సర్జరీ అంటే మీరు అనేది ఓపెన్ సర్జరీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రోబోటిక్ ఆర్మ్స్ యూజ్ చేయడం వల్ల మనము కడుపు అన్నది కానీ ఛాతి అన్నది కానీ పెద్దగా ఓపెన్ చేయక్కర్లేకుండా 8-10 mm ఇన్సిషన్స్ తోటే మనం ఓపెన్ చేసి ఈ సర్జరీ అన్నది చేయగలుగుతాం. సో మెయిన్లీ ఇన్సిషన్ సైజ్, మనం ఇచ్చే కోత సైజ్ చిన్నగా ఉండడం వల్ల రికవరీ అన్నది రోబోటిక్ సర్జరీలో బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీలోని సర్జన్ రోల్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఈ రోబోటిక్ సర్జరీలో మొత్తం సర్జన్ రోలే ఉంటుంది. ఇక్కడ మన రోబోట్ అనేది ఒక టూల్ లాగా అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ చేస్తుంది అంటారు, చాలా అపోహ. ఇది మనం మామూలుగా ఇప్పుడు మనము ఒక టూల్ ఉపయోగించి సర్జన్ కూర్చుని, అంటే మెయిన్లీ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ మనం చూస్తే మెయిన్లీ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మనం విజన్ కార్ట్ అంటాము, రెండోది పేషెంట్ కార్ట్ అంటాము, మూడోది సర్జన్ కన్సోల్ అంటాము. అంటే ఈ పేషెంట్ కార్ట్ అన్నది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, దీన్ని మనము ఈ పేషెంట్ దగ్గర ఇన్స్టాల్ చేసి సర్జన్స్ కన్సోల్లో సర్జన్ ఏ మూమెంట్స్ మనం చేస్తామో అదే మూమెంట్స్ ఈ రోబోటిక్ అనేది రెప్లికేట్ చేస్తుంది. సో సర్జరీ అనేది పూర్తిగా మనం సర్జనే చేస్తారు కానీ రోబోట్ ఏమీ చేయదు. సో పూర్తిగా ఇది సర్జన్ కంట్రోల్లో ఉన్న ఒక సర్జికల్ ప్రొసీజర్ లాగా తీసుకోవచ్చు. సార్, ఈ రోబోటిక్ సర్జరీ ఏ దశలో చికిత్స చేయవచ్చు? అంటే ఇది మనము మెయిన్గా ఇప్పుడు, అంటే మీ ఉద్దేశం క్యాన్సర్లో ఏ దశలో చికిత్స చేయవచ్చు అంటే, యూజువల్గా కంప్లీట్గా క్యూరబుల్ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటాము. మోస్ట్లీ మనం ఈ స్టేజ్లోనే సర్జరీ అన్నది క్యాన్సర్లో చేస్తూ ఉంటాము. సో ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తికైనా సర్జరీ ఇండికేషన్ ఉంటే మనం రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాము. ఏ స్టేజ్ అయినా అంటే సర్జికల్ ఇండికేషన్ ఉన్న ఏ స్టేజ్ అయినా మనము, అంటే ముఖ్యంగా 1, 2, 3 స్టేజ్లో మనం ఈ రోబోటిక్ సర్జరీ అనేది చేయగలుగుతాం. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది సురక్షితమైన ప్రాసెస్ ఏనా? రోబోటిక్ సర్జరీ అనేది చాలా సురక్షితమైన ప్రాసెస్. ఇందాక మనం అనుకున్నట్టు రోబోట్ అనేది ఒక టూల్. సో టూల్ సురక్షితం, సేఫ్టీ అన్నది అది ఎవరు వాడుతున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక ట్రైన్డ్ సర్టిఫైడ్ రోబోటిక్ సర్జన్ ఉపయోగించి వాళ్ళ ద్వారా మనం రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే డెఫినెట్గా సేఫ్టీ, సేఫ్ ప్రొసీజర్గా మనం చెప్పగలుగుతాం. రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చి ఎంత కాలం అయింది సార్? అంటే రోబోటిక్ సర్జరీ ఎగ్జాక్ట్లీ అందుబాటులోకి వచ్చి అంటే మొదటి FDA అప్రూవ్డ్ రోబో అంటాం మనం, మొదటి రోబో 2008లోనే ఉంది. అసలు ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీ 1984 నుంచి కూడా రకరకాలుగా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. బట్ 2008లో వచ్చిన రోబో మెయిన్గా మనకి నీ రీప్లేస్మెంట్ అంటే ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటాం, ఈ రీప్లేస్మెంట్లో వాడే రోబోట్స్ వచ్చాయి. మనకి మెయిన్గా ఈ డామిన్సీ అందుబాటులోకి వచ్చి ఆల్మోస్ట్ మనకి ఒక 30 ఇయర్స్ దాకా అయింది, కానీ అవన్నీ మనం ఫస్ట్ జనరేషన్ రోబోట్స్ అంటాము. సో గ్రాడ్యువల్గా వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చి లాస్ట్ 10-15 ఇయర్స్గా మనకి అందుబాటులో ఉన్న రోబోట్స్ చాలా సురక్షితమైనవి, ప్లస్ మల్టిపుల్ ఏరియాస్లో సర్జరీ చేయడానికి అనుకూలమైన రోబోట్స్ మనకి 10-15 ఇయర్స్కి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. మొదటిది, ముందు మనం మామూలుగా చేయగలిగిన సర్జరీస్ రోబోటిక్ ద్వారా చేయడం ద్వారా మనకి రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే రికవరీ అనేది మెయిన్గా 2 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి, మనం ఎంత ఇన్సిషన్ ఇస్తామో, ఎంత కోత పడుతుంది అన్నది. రెండోది, లోపల మనం ఎంత బాగా డిసెక్షన్ అంటాం, అంటే ఏ
అవయవం తీయాలనుకుంటామో దాని డిసెక్షన్ ఎలా చేసామనే దాన్ని బట్టి ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ఉపయోగించడం ద్వారా ఈ రెండు విధ విషయాల్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. చిన్న ఇన్సిషన్ తోటి సర్జరీ అయిపోతుంది, లోపల డిసెక్షన్ బాగుంటుంది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. ఇది ఒక ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్లో మన బాడీలో ఉన్న కొన్ని కొన్ని ఏరియాస్లో ఓపెన్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి రీచ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఎస్పెషల్ మనం పెల్విస్ అంటాం, అంటే ప్రోస్టేట్ సర్జరీ కానీ రెక్టల్ సర్జరీస్ కానీ డిఫికల్ట్ హిస్టెక్టమీస్ కానీ ఆ ఏరియాకి రీచ్ అవ్వడం కష్టం. ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా మనం ఆ ఏరియాకి ఈజీగా రీచ్ అవుతాం. అలాగే థొరాసిక్ అంటే లంగ్స్కి సంబంధించింది కానీ మీడియాస్టైనమ్ సంబంధించిన సర్జరీస్ కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. ఈ డిసీజ్ అనేది ఇంకా ఫాస్ట్గా మనము క్లీన్ చేయొచ్చు. డిసీజ్ ఉన్న ఏరియాని మనం చాలా జాగ్రత్తగా అక్కడ దాకా వెళ్ళి మిగిలిన అవయవాలకి ఇబ్బంది కలగకుండా మనం దాన్ని ఈజీగా తీయగలుగుతాం రోబోటిక్ సర్జరీ ద్వారా. సార్, రోబోటిక్ సర్జరీ వల్ల ప్రయోజనాలు చెప్పారు. సో అంటే లైక్ ప్రతిదానికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా, సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల నష్టం ఏమైనా కలిగే అవకాశం ఉందా, ఉంటే ఎంత వరకు అంటే ఎంత శాతం వరకు ఉంటుంది? అంటే ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ప్రత్యేకంగా నష్టం అని చెప్పలేం, కానీ మీ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లాగే మామూలుగా ప్రతి సర్జరీకి అది ఎలా చేసినా కూడా దానికి కొన్ని రిస్క్స్ అన్నీ ఉంటాయి. రిస్క్ లేకుండా ఏ సర్జరీ ఉండదు. సో మనకి ఓపెన్ సర్జరీలో లాపరోస్కోపీలో ఉన్న రెండు రిస్క్లు మనకి రోబోటిక్ సర్జరీలో ఉంటాయి, అంటే పర్టికులర్ ప్రొసీజర్ని బట్టి. కానీ ఒకటి, రోబోటిక్ సర్జరీ వల్ల ఏంటంటే మన ఇన్సిషన్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ప్లస్ చాలా రోజులు హాస్పిటలైజ్ అవ్వడం వల్ల వచ్చిన రిస్క్స్ కూడా దీంట్లో తక్కువగా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా రోబోట్ యూజ్ చేసి సర్జరీ చేయడం వల్ల మిగిలిన వాటితో కంపారిస్తే అడిషనల్గా ఎటువంటి రిస్క్స్ అనేది ఉండదు. బట్ ఒక అంటే ఇది రిస్క్ అని నేను చెప్పను, మరి ఒక డిఫరెన్స్ ఏముంటుంది రోబోటిక్ సర్జరీ అంటే బికాస్ ద టెక్నాలజీ ఇస్ కాస్ట్లీ, ఇది మిగిలిన సర్జరీస్తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ అన్నది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదొకటి దీని డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రెండోది, నేను ఇందాక చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ అన్నది చేసే వాళ్ళ మీద చాలా ఇంపార్టెంట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో దాంట్లో కరెక్ట్గా ట్రైన్ అయిన సర్జన్స్ రోబోటిక్ సర్జరీ చేస్తే రిస్క్ ఉండదు, కానీ అదొకటి మనం సర్జన్ ట్రైనింగ్ బాగుందా లేదా అన్నది చూసుకొని ప్రొసీడ్ అయితే ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఈ సర్జరీ టైంలోని రోబోటిక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సర్జరీ టైంలో రోబోటిక్ వ్యవస్థ అంటే నేను ఇందాక చెప్పినట్టు మెయిన్గా దానికి మూడు పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి సర్జన్ కన్సోల్ అంటాము. సర్జన్ కన్సోల్ అనేది కూడా పేషెంట్ పక్కనే ఉంటుంది, సేమ్ ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. దాంట్లో సర్జన్ కూర్చుని జాయిస్టిక్స్ లాగా ఉంటాయి, అవి మూవ్ చేయడం ద్వారా మనం ఈ రోబోట్ని అన్నది కంట్రోల్ చేస్తాం. రోబోట్ అన్నది సెకండ్ పార్ట్ పేషెంట్ కార్ట్ అంటాము. దానికి వి విల్ హ్యావ్ ఆర్మ్స్. ఇందాక మనం చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్స్ కానీ కెమెరా కానీ ఈ రోబోటిక్ ఆర్మ్స్కి అన్నది మనం ఇన్స్టాల్ చేసి చిన్న చిన్న ఇన్సిషన్ ద్వారా మనం పేషెంట్ కడుపులో అయితే కడుపులోకి, చేతిలోకి అయితే చేతిలోకి పంపిస్తాం. ఈ రెండు కాకుండా మూడోది మనకి విజన్ కార్ట్ అని ఉంటుంది. విజన్ కార్ట్ ఈజ్ ద మెయిన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ యూజ్ అవ్వడానికి కావాల్సిన మెయిన్ కంప్యూటింగ్ పవర్ కానీ సిపియూ కానీ ప్లస్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కావాల్సినవన్నీ ఉండేదాన్ని విజన్ కార్ట్ అంటాం. సో ఒకసారి మనం ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత కంప్లీట్గా వి కాల్ ఇట్ ఎ స్లేవ్ మెషిన్. అంటే కంప్లీట్గా సర్జన్ కంట్రోల్లోనే ఈ రోబోటిక్ ఆర్మ్స్ అన్నీ ఉంటాయి. సర్జన్ చేతుల్ని మనం 3D విజన్. ఇంకో అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ ఏంటి అంటే మనం చూసే విజన్ 3D విజన్ ఉంటుంది. మామూలుగా లాపరోస్కోపీలో చాలా మటుకు మనం 2D విజన్ అన్నది చూస్తాము. ఈ అండ్ ప్లస్ ఇది మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 times దాకా కూడా మనము చూసే స్ట్రక్చర్ ని మ్యాగ్నిఫై చేసి చూడొచ్చు. జూమ్ లో చూస్తూ చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ కూడా మనం సేవ్ చేస్తూ వాటిని లైవ్ లో మనం చూస్తూ మన చేతులను కదిలించడం ద్వారా ఈ రోబోట్ ని మనం కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు రోబోటిక్ సర్జరీ గురించి అంటే జనాలకి అలాగే నాకు కూడా అవేర్ అయ్యాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ. నమస్కారం.